చాలా మంది సెలబ్రిటీస్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఈవెన్ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఈ మధ్య కాలంలో చాలా మంది సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటారు. అసలు వాటి వెనుక ఉన్న రీజన్స్ ఏంటి అంటారు? అలా ఎందుకు వాళ్ళు వాళ్ళని అలా చేసేసుకుంటారు? అంటే ఇది సామాజిక దృక్పథంతో చూడాలమ్మా. ఇది ఇది ఒక సోషల్ ఇష్యూ, రైట్? వెళ్ళే కొద్దీ మన సొసైటీ ఫ్రాగ్మెంటెడ్ అవుతుంది. ఇదివరకు ఉన్న మన ఫ్యామిలీ సపోర్ట్ సిస్టమ్స్ లేవు. ఒక ఇండియన్ ఫ్యామిలీ అంటే ఒక పర్టిక్యులర్ సపోర్ట్ సిస్టమ్ ఉండేది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ న్యూక్లియర్ ఫ్యామిలీ అవ్వడం. ఇప్పుడు సిటీస్లో చూసుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, ఇద్దరు పిల్లలు ఉంటారు. ఏ సమస్య వచ్చినా ఇదివరకు పెద్దవాళ్ళు రిలేటివ్స్తో కనెక్టివిటీ ఉండేది. సో అదొక కోవలోకి చెందుతుంది మనం క్లాసిఫై చేసుకుంటూ వెళ్తే. ఏదన్నా సమస్య వస్తే మాటల్లో పరిష్కారం అయిపోయేది, లేకపోతే ఎవరో ధైర్యం చెప్పేది, సర్ది చెప్పేది. అది లేకపోవడం వల్ల చిన్న విషయం కూడా పెద్దదైపోయి ఇంపల్సివ్గా యాక్షన్ చేసుకోవడం, రైట్? దీనికి కూడా కొంతవరకు మనం ఈ ఫోన్స్ ఎక్కువ మనం చూడడం, రైట్? వీటిలో ఏంటంటే పరిష్కారాలన్నీ ఫోన్లో కనిపించిపోతాయి కదా, స్ప్లిట్ సెకండ్లు పరిష్కారాలు కావాలి. అది జరగనప్పుడు ఇమీడియట్గా ఇంపల్సివ్గా తీసుకునేవి చాలా మటుకు చూస్తున్నాం ఈ మధ్య మాకు వచ్చే కాల్స్ కానీ హెల్ప్ లైన్స్లో, రైట్? ఇదే కానీ ఒక బంధువునో ఒక స్నేహితుడినో అప్రోచ్ అయ్యి ఒక విధంగా వాళ్ళకి ఒక సహాయం అందచేయగలిగితే, రైట్, చాలా మటుకు ఇవి తగ్గించే అవకాశం ఉంటుంది. నార్మల్గా ఏమన్నా అయిందనుకోండి, ఇప్పుడు మా హెల్ప్ లైన్ రీచ్ అవ్వాలి అంటే ఎవరన్నా సూయిసైడ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు లాస్ట్ రిసార్ట్గా మాకు కాల్ చేస్తారు, రైట్? ఒక్కసారి ఎవరితోన్నా మాట్లాడదామన్న ఆలోచన వచ్చి ఆన్లైన్ సెర్చ్ చేసినప్పుడు ఈ నెంబర్ వస్తుంది. అప్పుడు ఒక కౌన్సిలర్ మాట్లాడితే ఒక ఫ్రెండ్ లాగా ఒక మంచి పరిచయస్తుల్లా మాట్లాడి అన్నీ యాక్సెప్ట్ చేస్తారు, జడ్జిమెంట్ చేయరు. నువ్వు ఇలా చేసావు కాబట్టి, ఫ్రెండ్స్తోనూ చుట్టాలతో ఎందుకు మాట్లాడంటే నువ్వు ఇలా కాబట్టి ఇలా జరుగుతుంది అనే జడ్జిమెంట్ ఉంటుంది. ఇక్కడ ఒక కౌన్సిలర్ మాట్లాడినప్పుడు జడ్జిమెంట్ ఉండదు, అన్నీ యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళ పరంగా వింటారు. విన్నాక అరే మీరు ఇప్పుడు మాట్లాడండి, ఎవరితో అన్న సహాయం ఇలా తీసుకోండి, ఇలా జరుగుతుంది, ఇలా చేయొచ్చు కదా. చావడానికి ఇంత ధైర్యం వచ్చినప్పుడు బ్రతకడానికి ఈజీగా బ్రతకచ్చు కదా, ధైర్యం మీకు ఆల్రెడీ ఉంది అని ఒక డైరెక్షన్లో తీసుకువెళ్తే ఆ మూమెంట్లో తీసుకునే డెసిషన్ని తప్పించవచ్చు, రైట్? ఈ అవేర్నెస్ అందరికీ ఉంటే మనం ఇది 100% సూయిసైడ్ ఫ్రీ సొసైటీ చేయొచ్చు, రైట్? ముఖ్యంగా చుట్టుపక్కల వాళ్ళకి అవగాహన పెంచాలి. నేను ఈరోజు మీతో మాట్లాడుతుంది కూడా ఈ అవగాహన వస్తుంది అందరిలో అని చెప్పి. సెలబ్రిటీస్ కూడా ఈవెన్ బాలీవుడ్లో టాలీవుడ్లో ఎక్కడైనా కావచ్చు నార్మల్గా సూసైడ్ చేసేసుకుంటూనే ఉంటారు. ఐ మీన్ దీంట్లో ఏమైనా టైప్స్ ఉంటాయా? అసలు ఎందుకు ఈ సూసైడ్ అటెంప్ట్స్కి అలా పాల్పడుతుంది? సెలబ్రిటీస్లో ముఖ్యంగా కారణం కనిపిస్తుందండి ఐసోలేషన్. సోషల్గా ఐసోలేట్ అయిపోతారు, ఎందుకంటే వాళ్ళకున్న రోల్ బట్టి అందరితో ఫ్రీగా వెళ్ళి బయట మాట్లాడలేరు, ఒక బయటకు వెళ్ళి ఏదన్నా, రైట్, జనాల్లో కలవలేరు. అవునా? ఒక ఫంక్షన్కి ఫ్రీగా వెళ్ళి అందరితో మాట్లాడరు. సో వాళ్ళకి ఒక లిమిటెడ్ సర్కిలే ఉంటుంది. ఆ లిమిటెడ్ సర్కిల్ వాళ్ళకి కూడా వీళ్ళ మీద కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. దే లుక్ ఎట్ దెమ్ అప్వర్డ్స్, అంటే వీళ్ళు ఒక స్టెప్ పైన పెట్టి ఐడలైజ్ చేసి మాట్లాడతారు. సో చుట్టుపక్కల వాళ్ళు కూడా దగ్గర కూడా వాళ్ళు కిందకి వెళ్ళి మాట్లాడలేరు, నాకు ఈ సమస్యలు ఉన్నాయని చెప్పుకోలేరు, బికాజ్ ఆల్రెడీ వాళ్ళు ఒక లెవెల్లో ఉన్నారు. సో అదొక భ్రాంతిలో ఉంటారు కదా. సో ఆ ఇమేజ్ని పోగొట్టుకోవడం ఇష్టం లేదు, నేను కూడా ఒక సగటు మనిషిలానే బాధపడుతున్నాను అనేది. సో దానివల్ల ఐసోలేషన్ అన్నది, ఈ సోషల్ ఐసోలేషన్ వల్ల ముఖ్యంగా సెలబ్రిటీస్తో కారణాలు. అదృష్టవంతులు ఎవరైతే సెలబ్రిటీస్ వాళ్ళ సపోర్ట్ సిస్టమ్ ఎమర్చుకుంటారో మంచిగా మాట్లాడే శ్రేయోభిలాషి, ఒక్కొక్కసారి వాళ్ళకున్న ఎకనామిక్ సోషల్ ఎకనామిక్ పరిస్థితుల వల్ల కూడా శ్రేయోభిలాషి ఎవరు ఎవరు నా వెల్ విషెస్ అని కూడా తెలియకపోవచ్చు. ఎందుకంటే తనకున్న లోపం తెలుసుకుంటే ఎదుటి వ్యక్తి నెక్స్ట్ టైం అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంటుంది, దానివల్ల కూడా ఓపెన్ అవ్వకపోవచ్చు. సో ఈ కారణాలన్నీ కలిపి ఈ సెలబ్రిటీ సూసైడ్స్కి యూనో ఎక్కువ మనకి ఈరోజు కనపడుతున్నాయి.